డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంక్షేమ సంఘం ముచ్చల సుబ్రహ్మణ్యం కోనసీమ రెల్లి కులాల సంక్షేమ సంఘం మరియు రెల్లి తెగ హక్కుల పోరాట సమితి వేకే రాజు రెల్లి మేధావుల సంఘం బండి జ్యోతికిరణ్ ఆధ్వర్యంలో రెల్లి కులాలకు చెందిన నాయకులతో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ రెల్లి కులాల వారికి అన్యాయం జరుగుతుందని వారి అందరికీ న్యాయం చేయాలని రెల్లి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అందవలసిన సంక్షేమ పథకాలు సరైన రీతిలో అందడం లేదని రెల్లి కులాల అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో వివక్షకు అధికంగా గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు కూడా ఉన్నప్పటికీ కూడాను వారికి సరైన ఉపాధి లేక సరైన నివాసాలు లేక ఆరోగ్యాలు లేక చాలా కష్టపడుతున్నారని దీని మీద కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చాము. ఆయన త్వరగా పరిశీలించి మీ అందరికీ మేము తగు జాగ్రత్తలు ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా చెప్పారు. అలాగే చాలామంది మా తెలుగు కులస్తుల్లోని అనేక వర్గాలు ఉన్నప్పటికీ వారందరూ కలిసికట్టుగా ఓ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. डॉक्टर बी आर अंबेडकर जय रेल्ली जय भीम जय भीम. ఈ రోజు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నివాసం ఉంటున్నటువంటి రెల్లి జాతి ప్రజలందరి తరపున పార్శ్వ కార్మికుల తరపున అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎండోమెంట్ వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి పార్శ్వ కార్మికులే కావచ్చు వివిధ అవుట్ సోర్సింగ్ కార్మికులే కావచ్చు వారి పక్షంగా ఈ జిల్లాలో పడుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో గౌరవ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్స్ నందు మరి యొక్క కార్యక్రమంలో జిల్లాలో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సంఘం నుండి ముచ్చల సుబ్రహ్మణ్యం గారు, ఆర్ఐపీ రెల్లి మేధావుల సంఘం నుంచి బండి జ్యోతికిరణ్ గారు, అలాగే రెల్లి తెగ హక్కుల పోరాట సమితి రెల్లి యువసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి వైకే రాజు, కోనసీమ జిల్లా నుంచి కోనసీమ రెల్లికుల సంక్షేమ సంఘం నుంచి అదే మాదిరిగా మేము కూడా ప్రతినిధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నివాసం ఉన్న రెల్లి ప్రజలు ఎవరైతే అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారో వాళ్ళు పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ కొంతమంది అందుకోకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతిఫలాలు ఇవ్వాలని చెప్పేసి సహకారంలో జీతాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు మరి పార్శ్వ కార్మిక వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నెలకి 18,000 రూపాయలు మరి ఇవ్వడం జీతాలను ప్రకటించి ఉన్నారు. అయితే కొన్ని పంచాయతీల్లో 6,000-7,000 రూపాయలు ఇస్తూ దుర్భారమైన జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ పార్శ్వ కార్మికులు ఉంటూ ఉన్నారు. వాళ్ళ పక్షంగా వివిధ నాయకులందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంని మరి మా ప్రియులైనటువంటి ముచ్చల సుబ్రహ్మణ్యం గారు, అలాగే బండి జ్యోతి కిరణ్ గారు, వైకే రాజు అనబడి మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీసర్ని కలిసి కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించి ఇది త్వరగతినే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మేమందరితో మాట్లాడతామని చెప్పేసి చెప్పన్నారు. మరి అదే జేఏసీ ఏర్పాటు కోసం త్వరలోనే కార్యాచరణను పూర్తి చేసుకుని ఒక మరి ఒక వర్గాన్ని మేము ఒక ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ పత్రిమోహంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. చేరెళ్ళి జేపీ.